మేడ్చల్లో భారీ వర్షానికి పలు కాలనీల్లో నీటి మునిగాయి. మైసమ్మగూడలోని పలు కాలనీల్లోకి వరద నీరు బీభత్సం సృష్టించింది. పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లోకి భారీగా వరద నీరు చేరింది. దాంతో కాలేజీల్లో ఉన్న విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. హాస్టల్లో ఉన్న విద్యార్థులను ఖాళీ చేయిస్తున్నారు. జేసీబీలు రంగంలోకి దించి విద్యార్థులను బయటకు తీసుకొస్తున్నారు. మరోవైపు పైపులతో నీరు తోడుతున్నారు. మేడ్చల్లో భారీ వర్షానికి పలు కాలనీలు నీటి మునిగాయి. మైసమ్మగూడలోని పలు కాలనీల్లోకి వరద నీరు బీభత్సం సృష్టించింది. పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లోకి భారీగా వరద నీరు వచ్చింది. దాంతో కాలేజీల్లో ఉన్న విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. హాస్టల్లో ఉన్న విద్యార్థులను ఖాళీ చేయిస్తున్నారు. జేసీబీలను రంగంలోకి దించి విద్యార్థులను బయటకు తీసుకొస్తున్నారు. మరోవైపు పైపులతో నీరు తోడుతున్నారు. మేడ్చల్లో భారీ వర్షానికి పలు కాలనీల్లో నీటి మునిగాయి. మైసమ్మగూడలోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లోకి భారీగా వరద నీరు చేరింది. దాంతో కాలేజీల్లో ఉన్న విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. హాస్టల్లో ఉన్న విద్యార్థులను ఖాళీ చేయిస్తున్నారు. జేసీబీలను రంగంలోకి దించి విద్యార్థులను బయటకు తీసుకొస్తున్నారు. మరోవైపు పైపులతో నీరు తోడుతున్నారు. మేడ్చల్లో భారీ వర్షానికి పలు కాలనీలు నీట మునిగాయి. మైసమ్మగూడలోని పలు కాలనీల్లోకి వరద నీరు బీభత్సం సృష్టించింది. పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతో కాలేజీల్లో ఉన్న విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. హాస్టల్లో ఉన్న విద్యార్థులను ఖాళీ చేయిస్తున్నారు. జేసీబీలను రంగంలోకి దించి విద్యార్థులను బయటకు తీసుకొస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు, మేడ్చల్ ప్రాంతం అంతా కూడా నీట మునిగింది. ఎటు చూసినా బిల్డింగ్లన్నీ కూడా నీటిలో మునిగిపోయిన పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు. Who's that?